వేములవాడ రాజన్న క్షేత్రంలోని శంకరమఠం ఆవరణలో కొత్తగా గదుల నిర్మాణం కోసం శంకర జయంతి పవిత్ర పర్వదినం సందర్భంగా భూమి పూజ నిర్వహించినట్లు బ్రాహ్మణ సత్రం నిర్వాహకులు డాక్టర్ మధురాధా కిషన్ తెలిపారు. వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్మాణాన్ని చేపడుతున్నామని రానున్న రోజులలో శంకరమఠం ఆవరణలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. మఠం అర్చకులు నమిలికొండ ఉమేష్, సత్రం గౌరవ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మరియు బుడంగారి మహేష్, నందగిరి రాజేందర్ శర్మ, వెంకటేశ్వర శర్మ, సుధాకర్, రాజన్న, కౌశిక్, రాజగోపాలాచారి తదితరులు ఉన్నారు. వేములవాడ శంకర మఠంలో నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ శంకర మఠం ఆవరణలో ఒక కళ్యాణ మంటపం, తర్వాత కొన్ని రూములు నిర్మించడానికి స్థానిక బ్రాహ్మణ సహోదరులు సోదరులందరూ, తర్వాత శంకరమఠ నిర్వాహకులు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ చాలా అవసరం ఉన్నది. ఇటువంటి కళ్యాణ మంటపం కానివ్వండి, రూమ్ల కోసం అవసరం ఉంది కాబట్టి ఈ నిర్మాణం శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి భక్తులు, తర్వాత హిందూ మతావలంబులు, ఇతరులు కూడా అందరూ కూడా కులాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని, శ్రీ భారతీదత్త స్వామి వారి ఆశీస్సులు పొందాలని విజ్ఞప్తి చేస్తున్నా. మహాపర్వకాలంగా భావించి మా వేములవాడ బ్రాహ్మణ సంఘం అందరూ కూడాను, శంకరమఠ నిర్వాహకులు అందరం కలిసి కూడాను ఈ దేవాలయంలో శంకరమఠంలో కూడా ఈరోజు స్వామివారు జగద్గురు భారతీతీర్థ మహాస్వామి వారు విజయకర భారతీయ స్వామివారి యొక్క మౌఖిక ఆదాయం సాధన మేము అక్కడ వెళ్ళినప్పుడు వారు మాకు వారు అనుగ్రహించిన నిర్మాణం కానించుకోండి చెప్పినారు. మిగతా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మేమందరం కలిసి బ్రాహ్మణ సంఘం తరఫున సమైక్యంగా ఉండి బ్రాహ్మణ తోటుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఎందుకంటే ఏ రోజు సహకరించిన వాళ్ళకు ఇళ్ళని కాకుండా ఇక్కడ ఇబ్బందులు కూడా ఎన్నో కష్టాలకు ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి సందర్భంలో కూడా వివాహ మండప నిర్మాణం ఒక పది రోజుల్లో యథాశక్తిగా కొన్ని భూమి నిర్మాణం చేసుకొని ఇబ్బంది లేకుండా ఇక్కడ నిర్మించుకున్నాను. ఈరోజు భూమి కూడా జరిగినది. ఇది శుభ సందర్భం ఇవాళ శంకరేశ్వర సందర్భంలో కూడా ఇప్పుడే కార్యక్రమం కూడా నిర్వహించబడ్డది. శ్రీ శ్రీ ఆ శృంగేరి పీఠాధిపతి వారి అనుగ్రహంతో ఈరోజు చేసినాము. ఇది కార్యక్రమం సఫలీకృతమైపోయి అందరూ కూడా ఓ బ్రాహ్మణేభ్య శుభం భవతు లోకాస్తమస్తా సుఖినో భవంతు అనే రీతిలో ఇది కార్యక్రమంలో అందరూ పాల్గొని యథోచితంగా బ్రాహ్మణులకు దానం ఇచ్చిన ప్రకారంగా కూడా నిస్తీను నిర్మాణంలో కూడా అతి శీఘ్రంగా చేసుకొని వాళ్ళు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటేను మిగతా జనానికి అందరూ కూడాను ఆశీర్పూర్వకంగా వారు ఇచ్చేది ఆశీర్వాదం మేము బ్రాహ్మణులందరూ కూడా ఆ కుటుంబాలందరూ చదవుండాలని మేము కోరుకుంటూ కాస్తమస్తాస్తు భవంతు. జగద్గురు శంకరాచార్య భగవానికి జై, శారదామాతాకి జై.